ఎక్విప్మెంట్స్ వి నియర్ టు రంగిరికిలా ప్రెసెంట్ ఇప్పుడే జస్ట్ దారిలోకి వచ్చినాం ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అవుతుంది ఇంకా మేము కొండ ఎక్కే జాగాలకైతే ఏం పోలే జస్ట్ దిస్ ద వే ఫస్ట్ కానీ ఇక్కడ మాకు వే అయితే చూపించడానికి అయితే ఏం లేదు జస్ట్ ఎవరైనా వెళ్ళిన దారి ఉంటాయి కదా ఆ దారి పట్టుకొని వెళ్ళడమే ఇక్కడ మాకు రూట్ చెప్పడానికి అయితే ఎవరు లేరు జస్ట్ అంటే గుర్తులు కూడా లేవు ఇట్లా ఆరో మార్క్స్ కానీ అవి ఇవి జస్ట్ ఏమన్నా ఇట్లా దారి లాంటివి చిన్నగా ఉంటే అందులో నుంచి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే గుహ గుహ తీరుంది కానీ వాటర్ అయితే మొత్తం గ్రీన్ పైన కోట ఉంది చూడండి ఆ కోట కాడికి వెళ్ళాలి మనం ఇందులో అంత షాడో పడుతుంది పైకి వెళ్ళినాక ఆ కోట చూపిస్తా దగ్గర నుండి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు బ్రేక్ఫాస్ట్ చేయాలి ఒక లాగి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేశాక అక్కడ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళాలి ఫస్ట్ కొంచెం అయితే పైకి ఎక్కుదామని అవుతున్నాం పైకి ఎక్కాక ఒక్కడ స్టే చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్దామని చూస్తున్నాం ఆల్రెడీ వాళ్ళు ముందు వెళ్తారు నేను అనుకున్నా జస్ట్ ఇప్పుడే అట్లా చిన్న బ్రేక్ఫాస్ట్ చేసేసినాం ఇంకా ముందుకు వెళ్తున్నాం ప్రజెంట్ ఇంకా చాలా దూరం వెళ్ళాలి నా డౌట్కి ఒక 18 to 20 kilometers ఉంటాయి కావచ్చు గుట్ట మొత్తం అంటే ఎక్కి దిగే వారికి ఒక 18 to 20 ఉంటుంది కావచ్చు అనుకుంటున్నా మొత్తం రాయి పెట్టి కట్టింది ఇక్కడ చాలా బాగా వ్యూ కూడా అనిపిస్తుంది వ్యూ వచ్చేసి ఇట్లా బాగుందో ఇది ఏ విలేజెస్ ఏం లేవు ఇక మొత్తం పొలాలు పొలాలు కూడా లేవు మొత్తం చెట్లే ఉన్నాయి చెట్లు ఉన్న ప్రజెంట్ చిన్న చిన్న చెరువు లాంటివి ఉన్నాయి కానీ లొకేషన్ మాత్రం సూపర్ కానీ చాలా కష్టంగా పైకి వచ్చినాం కానీ ఒకటి ఏంటి అంటే చూపించడానికి కొంచెం నాకు బాగా అనిపిస్తుంది ఒక వ్యూ చాలా బాగుంది వ్యూ కూడా వచ్చేసి అక్కడ మొత్తం ఒక పార్క్ టైప్ ఉంది ఒక చూసారు చిన్న చిన్న కొండానికి నా కెమెరా తోటి కొంచెం క్యాప్చర్ అయిపోయింది ప్రాబ్లం సరే మనం టైప్ చూద్దాం వచ్చేసి ఎన్నడో చిన్నప్పుడు నేను చెప్పిన ఊట్లో ఎన్నో చిన్న పట్టింది అయితే చాలా బాగుంది వచ్చేసి వచ్చేసి మొత్తం చెప్పారు
దారిపంటే వెళ్ళాలి కిందికి. ఓకే, చాలా గ్రీనరీ ఉంది. మేము జస్ట్ ఇప్పుడైతే లంచ్ చేసేసాం, జస్ట్ ముంగడికి వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. మాకు ఇక్కడ ఒక ఏదో చిన్న పాతది ఏదో కట్టడం ఉంది, అది నాకు కూడా అంత ఐడియా లేదు. ఇక్కడ చాలా కుండంగాలు కూడా ఉన్నాయి, అవి చాలా సౌండ్ చేస్తున్నాయి. ఓకే, ప్రజెంట్ మేము వచ్చేసి పిల్లల పిరంగి అట అక్కడికి వెళ్తున్నాం ప్రజెంట్. ఒక హాఫ్ కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉంటుంది అట డిస్టెన్స్ వచ్చేసి, అటు వెళ్తున్నాం ప్రజెంట్. కొంచెం స్టార్టింగ్ మేము కొంచెం రూట్ తప్పినట్టయింది కానీ తర్వాత ఓకే నాట్ బ్యాడ్, కొంచెం మళ్ళీ దారిలోకి వచ్చేసాం. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ అందరు నడిచినట్టు ఉంది చూడండి దారి, ఇక్కడ కానీ ఇటు కూడా. ఈ దారి దొరికేసరికి కొంచెం సాటిస్ఫైడ్ అనిపించింది, కొంచెం భయం లేకుండా. ఓకే, ఇక్కడ వచ్చేది కోట టైప్ లో ఉంది చూడండి పెద్దగా. ఇదేంటబ్బా, ఇక్కడ ఎవరు ఉన్నారు వేరే వాళ్ళు? మేము కాకుండా ఇంకా వేరే వాళ్ళు మాకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు మేబీ. ఇక్కడ చాలా హైట్ ఉంది ఇది కోట వచ్చేసి, రాయితోటి అప్పుడే ఇంత ఎత్తు కట్టిరంటే వాళ్ళు చాలా గ్రేట్ అనుకోవాలి. చూడండి ఎంత హైట్ ఉందో. ఇప్పుడు వచ్చిన బిల్డింగ్స్ కూడా కడతలేరు ఇంత గట్టిగా. ఇదే చూడండి దర్వాజా కూడా మరీ రిచ్ లో ఉంది, జస్ట్ లుకింగ్ క్రేజీ అబ్బా. ఇది ఒక రూమ్ టైప్ లో ఉన్నట్టుంది మేబీ, కాకపోతే మొత్తం చెట్లు పెరిగినాయి, చెట్లు లేకుంటే బాగుండు. ఇంకిలా చూడండి డిజైన్ కూడా వేసారు ఇక్కడ, చాలా బాగా డిజైన్ కూడా. ఇక్కడ ఇక్కడ ఫ్లవర్ వేసారు, అప్పుడే ఇంత బాగా డిజైన్స్ వేసారంటే వాళ్ళు గ్రేటే. చూడండి మనమైతే ఈ సిచ్యువేషన్లో ఉన్నట్టయితే మనం అసలు ఇక్కడ ఉండు కాదు కదా, స్టే కూడా చేయలేం. అవునా కాదు, ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళు అయితే అసలు ఇక్కడ ఉండనే ఉండరు. ఇక్కడ కింద ఒక గుహ చిన్నగా, ఇటు ఇక్కడ ఎక్కడానికి వీలుగా ఉంది, కొంచెం ఇటు కూలైంది కట్టింది ఇది కొంచెం. ఇది కూడా పాతది కాబట్టి అటు ముందుకు వెళ్ళడానికి చిన్న స్పేస్ ఉంది ఇక్కడ, కానీ అది కూలింది అనుకో నేను పోయి కింద ఉంటా, అందుకు నేను ఆ సాహసం చేయలేను. అవి వేరే వాళ్ళు అక్కడ ఉన్నారు అడ దిక్కు, ఓ అక్కడ కూర్చున్నారు వాళ్ళు. కనబడుతురా ఇక్కడ మీ మధ్యలో. ఇదే అనుకుంటా పిల్లల పిరంగి. మళ్ళీ వచ్చేసి పిల్లల బిరంగి నుంచి రిటర్న్ అవుతున్నాం,
రిటర్న్ అది మళ్ళీ ఒక కాడికి వెళ్ళాలి, అక్కడికి జంక్షన్ పాయింట్ కాడికి వెళ్ళిన వాళ్ళే తెలుస్తుంది ఎక్కడికి వెళ్ళాలో ఏంటి అని. అదొక్కటి కొంచెం మళ్ళీ ఒక 1 కిలోమీటర్, మళ్ళీ ఇంత ఒక 1 కిలోమీటర్ నడిచాను. సేమ్ మళ్ళీ ఒక 1 కిలోమీటర్ నడిచినట్టయితే ఇంత ఉన్న కాడికి వెళ్ళొచ్చు. చాలా ముందుకు వెళ్ళాలి, వాడికి వచ్చేసాక మనకు ఒక జంక్షన్ అని కనబడుతుంది. ఆ జంక్షన్ నుంచి మనం మేబీ రైట్ అనుకుంటా, రైటా రైటే రైట్ తీసుకోవాలి. ఆల్రెడీ వచ్చేసాము, అక్కడ కనిపిస్తుంది ఒక రాయి, అది సెంటర్. ఇక్కడ రాయి ఉంది కదా, ఇక్కడ 2 రాయిల మీద ఆర్సీ ఉన్నాయి చూడండి. ఇది గుండు పోయే రాయి అండి, గుండు పోయే రాయి. ఇది దేవుని స్థానానికి రామన్ గుడికి పోయే దారి అండి. ఇది వచ్చేసి ఇప్పుడు మనం వెళ్ళాం కదా అక్కడికి వెళ్తుంది రాయి. ఇదేమో మన గుడికి వెళ్ళడానికి దారి, మనం ఇప్పుడు గుడి కాడికి వెళ్ళాలి కాబట్టి ఇటు వెళ్ళాలి. వచ్చేసి 5వ ద్వారం చూడండి, ఇక్కడ ఉంది 5వ ద్వారం. ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాను చూడు, నేను ఇంతకుముందు 1, 2, 3 చూపించలే కదా, 4, 5 కూడా. ఇది చాలా బాగా కట్టారు కదా, అప్పుడు కట్టింది అయితే ఇట్లా ఉంది. చూడండి ఎంత పెద్ద ఉందో, ఇటు చిన్న కిందికి ఒక లోయ టైప్లో ఉంది, ఇటు ఇక్కడ దారి. మనం వచ్చేసి దారిలో వెళ్తే బెటర్. ఇక్కడ నుంచి కనుక కొంచెం అటు స్లిప్ అయిందంటే కథం, మనం ఇక లేనన్నట్టే. ఒకవేళ పై మిస్టేక్లో బతుకుతే బతకవచ్చు, అది చెప్పలేము ఇక. కాబట్టి మనం కొంచెం ఇక్కడ ఏరాలు కొంచెం మంచిగా జాగ్రత్తగా వెళ్తే బెటర్. ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేసి సీతమ్మ కొలను అన్నమాట, ఇక్కడ ఉంది సీతమ్మ కొలని కావచ్చు మేబీ. ఇది వచ్చే సీతమ్మ కొలను అన్నమాట చూడండి, చాలా వాటర్ ఉన్నాయి. ఇది కూడా ఒక దారి ఉంది. సీతమ్మ కొలను అంటే సీతమ్మ వారు ఇక్కడ స్నానం చేసినటువంటి కొలను. ఇప్పుడంతా బాగోలేదు కానీ అప్పుడు బాగుండేది, దట్స్ ద మ్యాటర్. అండ్ ఇక్కడ తామర పువ్వు కూడా ఉన్నట్టుంది కానీ అది ఇంకా పూయలే. ఇవన్నీ అవే చెట్లు. దేవస్థానానికి వెళ్తున్నాం ప్రజెంట్. దేవస్థానానికి దారి ఇటు కాబట్టి మనం ఇటు వెళ్ళాలి. ఇంకో దారి కొంచెం అయితే వేరే రూట్లో వెళ్ళేటోళ్ళం. మళ్ళీ కొంచెం మంచిగా చూసేసరికి అక్కడ రాసి ఉంది, నేను చూపించడం మర్చిపోయినా, వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయినా. అక్కడ ఇటు ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే రూట్ నుంచి కొంచెం చిన్న లాస్ట్ ఇయర్ కానీ ఓర్ 2 ఇయర్స్ బిఫోరో 1 ఇయర్ బిఫోరో ఆరోస్ వేసి ఉంటాయి కదా, ఆరోస్ అనేటి మనకు ఇక్కడ రాయల మీద ఇట్లా ఆరోస్ చూపిస్తారు. ఇది చూడండి ఇక్కడ వైట్ కలర్లో వేసి, ఇక్కడ ఆరెంజ్ కలర్లో. మళ్ళీ వచ్చి చిన్న కొండ టైప్లో ఉంది, మళ్ళా వెళ్ళాలి, మళ్ళీ పైకి ఎక్కాలి. మళ్ళీ వచ్చి మనకు ఇంకో గేట్ వచ్చేసింది.
ఇక్కడ వచ్చే చిన్న స్టే చేయడానికి ఉన్నట్టు ఉంది. ఇందులో చిన్న గుహ టైప్ లో ఉంది చూడండి, గుహ టైప్ లో ఉంది కానీ అల్లకి పోయా అంత నాకు ఇంట్రెస్ట్ లేదు. పైకి మెట్లు ఉన్నాయి ఇక్కడ ప్రజెంట్. మనం ఫస్ట్ పైకి ఎక్కి కిందికి వద్దాం, కింద తర్వాత చూపిస్తా. ఫస్ట్ పైకి ఎక్కితే ఎక్కి దిగుదాం. ఎంత నీట్ గా కట్టిరు అప్పుడు కూడా. ఏదో దారి చూపిస్తుండ్రు కానీ ఇది ఎటు పోతుందో తెలియదు. ఓ ఇవరకు నేను పైన నుంచి చూపించింది ఆ ఏరియా. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైంది అంటే టెంపుల్ కాడికి వెళ్ళాలి. దిస్ ఇస్ ద రూట్. ఇది వచ్చేసి టెంపుల్ కాడికి వెళ్ళే రూట్. కొంచెం ఇప్పుడు ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. నడవడానికి ఇంకొక మేబీ 8 కిలోమీటర్స్ ఆర్ 6 కిలోమీటర్స్ ఆర్ దేర్ ఐ థింక్. ఇంకా 6 నుంచి 7 కిలోమీటర్ల దాకా ఉంది. ఇది క్యారో చూపిస్తుంది కింద ఇటు కావచ్చు మేబీ. కొంతమంది చూసుకోకుండా ఆరోస్ చూసుకోకుండా వెళ్ళినట్టయితే అటు సీదా వెళ్ళిపోతారు. దాన్ని బట్టి మనం ఏమైందంటే ఆర్ఎస్ చూడాలి. లొకేషన్ ఉన్నప్పుడు లొకేషన్ చూసుకొని ఆగి మరి చూసుకోవాలి. తర్వాత అక్కడి నుంచి ముందుకెళ్తే బెటర్. అయినా అసలు ఈ టైంకి శ్రావణంలోనైతే ఇప్పటికి చాలా మంది ఉండేవారు తెలుసు ఇక్కడ. మీరు అంత ఈజీగా రూట్ మర్చిపోరు. ప్లస్ మళ్ళీ పోతే రూట్ మర్చిపోయినా కూడా మీకు ఎక్కడ చూసినా కొండ మీద మనుషులే ఉంటారు కాబట్టి మీరు వాళ్ళతోటి జాయిన్ అయిపోయినా కూడా
మీరు ఈజీగా రూట్ కనిపెట్టుకోవచ్చు అట్లా. కాకపోతే ఇప్పుడు కోవిడ్ 19 కాబట్టి ఎవరు రావట్లే. జస్ట్ ఇవాళ నాకు మొత్తం టూరిస్టర్స్ ఒక ఇంతమంది ఒక 10 మెంబర్స్ ఏమో అనిపించారు అంతే బయటి వాళ్ళు. అంటే మేము వచ్చిన మా ఫ్రెండ్స్ కాకుండా మిగతా బయట నుంచి వచ్చిన వాళ్ళు కొందరు పెద్దపల్లి నుంచి ఉన్న ముత్తారం నుంచి వచ్చారు అంతే. పెద్దపల్లి నుంచి ఒక 6 మెంబర్స్ అండ్ ముత్తారం నుంచి ఒక వాళ్ళొక్క 4 మెంబర్స్ అనుకుంటా. తర్వాత మళ్ళీ గోర్ఖా నుంచి వచ్చారు ఫ్యామిలీతోటి వాళ్ళొక్క 4 మెంబర్స్ అంతే. జస్ట్ ఓన్లీ 12 మెంబర్స్ వచ్చారు అంతే. ఇక మిగతా మేము కానీ వరక వాళ్ళతో నడిచినప్పుడు ఏమనిపించలేదు. కానీ ఇప్పుడు మేము సింగిలే నడిచేసరికి కొంచెం ఏదో తెలియని బోర్ అండ్ అలానే ఆయాసం వస్తుంది. ఎందుకంటే వాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం టైం పాస్ అయ్యేది. వాళ్ళు కూడా జస్ట్ ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడుతారు మాతో కూడా. జస్ట్ నీట్గా మూవ్ అయినాం వాళ్ళతోటి. అంటే ఎక్కువసేపు మూవ్ అవ్వలేదు, కొంచెం తక్కువ మూవ్ అయినాం. జస్ట్ మేము మళ్ళీ వాళ్ళు ఏదో చూడలేదట ఆ టెల్లోస్ట్ మేము విడిదికి వచ్చేసినాం. మళ్ళీ మనం 7వ దర్వాజ ఇక్కడికి వచ్చాం. 7వ దర్వాజ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, ఫుల్గా చెట్లు ఉన్నాయి ఇక్కడ కూడా. వచ్చేసి 7వ దర్వాజ ఇవాళ. ఓ 7వ దర్వాజ కూడా భారీగా ఉంది ఇక్కడ చూడండి. 7వ దర్వాజ తెలుగులో మెన్షన్ చేశారు వాళ్ళు. ఇక్కడ ఏదో ఫోటో ఉన్నట్టు ఉంది, దేవుడి అనుకుంటా. దేవుడా లేకుంటే మరి ఏంటిది, ఇది కరెక్ట్ లేదు. కానీ డిజైనింగ్ చూడండి బాగుంది కదా పైన కూడా, అక్కడ డిజైన్ వచ్చేసి. కానీ ఇది కనుక నీట్గా మెయింటెనెన్స్ పెడితే మంచిగా ఉండు. ఇక్కడ ఫ్లవర్ టైప్ కానీ ఇక్కడ రాయి కూడా చాలా పెద్దగా ఉంది, చిన్న సైజు లేదు. 7వ దర్వాజ పుట్టలింగమ్మ ట్రస్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది. మళ్ళీ దీని పైకి వెళ్ళడానికి దారి లేదు, పక్కన పైకి దారి ఉంటే అక్కడి నుంచి కూడా వ్యూ ఏమైనా ఉందో లేదో చూపించచ్చు. ఇక్కడ వచ్చేసి మొత్తం ఇసుకతోటి ఉంది చూడండి ఫ్లోర్ వచ్చి. నా డౌట్కి ఈ దారిలో మన వర్షం కొట్టిన నీళ్ళు గిట్ల ఫ్లో అయితే కావచ్చు, అందుకే ఇసుకతోటి ఉంది. కాకపోతే ఇప్పుడు మాత్రం వాటర్ అయితే ఏం లేవు, జస్ట్ ఇసుక మాత్రం ఉంది అంతే. ఇక్కడ వచ్చేసి మళ్ళీ రాళ్ళతోటి ఉంది చూడండి. వాళ్ళు ఇక్కడ చాలా చెట్లు కూడా ఇరిగిపోయి ఉన్నాయి. ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం వచ్చేసాం ఎక్కడికంటే రామగిరికి, ఇలా ఎక్కడికి టెంపుల్ కోడికి. మీకు ఇప్పుడు టెంపుల్ పైన జెండా చూపిస్తా అండ్ టెంపుల్ ఏరియా కూడా చూపిస్తా. ఓకే వచ్చేసి అక్కడ ముంగడ కనిపిస్తుంది రాయి, ఆ రాయి పైన టెంపుల్ గుడి వచ్చేసి అక్కడ ఉంది. అది ఇది గుడి. ఇక్కడ పైన జెండా ఉంది చూడండి, ఇక్కడ గుడి ఉంది చూడండి, గుడి గుడి పైన జెండా. వచ్చేసి మొత్తం బేగంపేట ఏరియా. ఇప్పుడు మనం వచ్చేసి మొత్తం అదంతా తిరుక్కుంటూ వచ్చేసినాం ఇక్కడ అటు ముందు నుండి. ఓ అక్కడ నుంచి అంటే దానికి ముందు అడవికు, అడవికి నుంచి ఇట్లా అని ఇట్లా అని ఇటు వచ్చినాం. ఇటు నుంచి తిరుక్కుంటా మళ్ళీ ఇటు వచ్చినాం. ఓ ఇట్లా పడి ఇటు వచ్చినాం ప్రజెంట్, ఇట్లా పడి వచ్చేసినాం ఇట్లా పడి. అంటే ఇక మనం ముందుకు ఇంకా వెళ్ళాలి, అంటే ఇటుదికి వెళ్ళాలి కావచ్చు మేబీ. ఇటు దిక్కు నుంచి అటు ఇటు కింది దిగి మళ్ళీ ఇటు గుడి మీదకి వెళ్ళాలి.
తర్వాత మళ్ళీ గుడి కాన్సిల్ అటు నుంచి అటు పక్కకు నుంచి కిందికి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఇంకొక 30 మినిట్స్ ఆర్ 1 అవర్ పడితే కావచ్చు మేబీ అనుకుంటున్నా ప్రజెంట్ అయితే. గుడికాడికి వెళ్తున్నాం ప్రజెంట్. ఆ గుడికాడికి వెళ్ళాలి, ఇక్కడ మొత్తం రాయి రాయి మించి సీదా గుడికాడికి. లాస్ట్ టైం కూడా వచ్చినా ఇక్కడ డైరెక్ట్, కాకపోతే ఏంటంటే అట్లా బేంపేట నుంచి కాకుండా రత్నాపూర్ నుంచి డైరెక్ట్ ఎక్కేసిన. We reached the temple. That's the temple. Actually, me last karte Kondagad kuchche sham. Kuncha pay kundi. Aloka. Ipur present ka steps ho nai. Aloka steps ho ka take kina mande. Hai podi. Kani, this steps se kuncha difficult. Inda agad kante. Ido ka better hai. Kapote. కొంచెం దూరం మాత్రమే స్టెప్స్ ఉన్నాయి, మీది అంతా మళ్ళీ నార్మల్ రోడ్. నార్మల్ అంటే రోడ్ అంటే రోడ్ కాదు, బండలు మట్టి. ఇక్కడ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అట. లోపల వచ్చేసి శివుడు విగ్రహం ఉంది, అంటే శివలింగం ఉంది, ముంగటనంది. ఇక్కడ పాము పుట్ట కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రములో ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ రామగిరి ఖిలా సన్నిధానంలో గల సన్నిధిలో గల శ్రీ సీతారాముల వారు ఇక్కడ కొలువైన ఉన్న స్థలం. ఈ రామగిరి ఖిలా క్షేత్రము పూర్వము త్రేతాయుగములో వెలిసినటువంటివి. రాముల వారు సీతా సమేతముగా ఇక్కడికి వచ్చి వనవాసము ఆ ఘట్టంలోని ఈ భాగము ఇక్కడి నుంచి ఇల్లందకుంటకు వెళ్ళిపోయినారని పూర్వశాస్త్రం ప్రకారం పూర్వీకులు చెబుతున్నటువంటి గాథ. తర్వాత ఇక్కడ వనమూలికలకు చాలా ప్రసిద్ధి స్థలం. ఇక్కడ వనమూలికలు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి అమావాస్య ఆదివారం కానీ అమావాస్య ఆ రోజు కానీ వనమూలికలు సేకరించి మొదలగిన వారు తీసుకెళ్ళి వారి ప్రయోజనాల కొరకు మందులు నాటు మందులు తయారు చేయడం జరుగుతున్నది. తర్వాత ఇక్కడికి రావడానికి సరి అయిన మార్గం లేక భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విశేషత ఏమిటనగా ఇదంతా రామగిరి ఖిలా క్షేత్రము. ఈ క్షేత్రంలో ఈ స్వామివారు ఈ రాయి కింద ఉన్నారని గాథలు చెబుతున్నవి. తర్వాత భరతుడు వచ్చి రాముల వారిని నాన్నగారు చనిపోయిండ్రు, మీరు రాగలరని కోరుకున్నాక వారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత కాలంలో ఈ గుట్టపైన కాకతీయులు కానీ నవాబులు కానీ కోటలు నిర్మించి వారి పరిపాలన ఇక్కడ నుంచి సాగిందని చెబుతున్నారు. ఇక్కడ 7 కోటలు ఉన్నవి, 7 ద్వారాలతో సమీతంగా ఇక్కడ 7 కోటలు ఉన్నవి. పిల్లల ఫిరంగి, సీతమ్మ వారి కొలను, తర్వాత
పసరి బావులు ఓ నాలుగు బావులు పెద్ద చెరువులాగా ఉన్నవి. ఇక్కడ అనేకమైనటువంటి ప్రాంతాలు చూడదగ్గవిగా చాలా ఉన్నవి. కనుక కావున ఇంత పెద్దగా ఉన్న మరుగున పడి ఉన్నది కానీ సరి అయిన ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సరి అయిన విధంగా సహకరించి దీనిని అభివృద్ధి చేసి టూరిజం ఏర్పాటు చేస్తే వారికి కూడా ఇన్కమ్ ఉంటుందని మేము అందరము భావిస్తున్నాము. కావున మా అర్చకులకు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఇక్కడికి వచ్చి అభిషేకాలు నిత్య ధూపదీప నైవేద్యాలు చేస్తూ ఉన్నాము. కనుక శ్రావణ మాసంలో ఉన్నాము కనుక మా బాధనైనా గ్రహించి భక్తుల యొక్క బాధను గ్రహించి ఈ ప్రభుత్వము సరి అయిన ఏర్పాట్లు చేయాలని ఆ శ్రీరామచంద్రుడు ఎల్లప్పుడూ మన రాష్ట్రాన్ని మన భారతదేశాన్ని పచ్చని పందిరిగా ఉంచాలని మూడు కాయలు ఆరు పువ్వులు అన్నట్టుగా ఉంచాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ గుడి అని ఏం లేదు, జస్ట్ రాయి కింద విగ్రహం అనేది పెట్టేశారు అంతే. ఇప్పుడు ఇందాక రాంగ జెండా చూపించిన కదా, జెండా చూపించిన దానిలో ఈ కొండ పైన ఉంటుంది జెండా. ఆ జెండా మిగతా టైంలో ఉండదు కానీ ఓన్లీ శ్రావణంలో మాత్రమే ఈ గుట్ట పైన పెడతారు. అంటే శ్రావణం కొందరికి ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు కాబట్టి ఆ జెండాను చూసినట్టయితే శ్రావణం స్టార్ట్ అయిందో లేదో కూడా తెలిసిపోతుంది ఆ విధంగా. ఓకే సార్. ఇప్పుడు మేము వచ్చేసి కొండ మీద నుంచి కింది దిగుతున్నాం, అంటే టెంపుల్ కౌన్సిల్ కింది దిగుతున్నాం. ఇక్కడ వచ్చేసి మొత్తం ర్యాంప్ ఉంది, డైరెక్ట్ స్పీడ్ వెళ్ళిపోతున్నాం. అసలు కాళ్ళు అవతలేవు కానీ మెల్లిగా నడవాలి, భవిష్యత్తులో స్లిప్ అయింది అనుకో కిందికి పడిపోతాం. చూడండి ఎంత లోయలో ఉందో. ఇక్కడ మాత్రం స్లోగా నడవాలి, అసలు కాళ్ళు ఆగట్లేదు. అసలు కాళ్ళు ఎట్లా అంటే టక్క 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 పోతున్నాయి, కానీ మనకి ఇట్లా కంట్రోల్ చేయపోయింది అనుకో స్లిప్ అయినామంటే కిందికి వెళ్ళిపోతాం సీదా. ఇక్కడ దగ్గరకు వచ్చినాం హనుమాన్ టెంపుల్ దగ్గరికి. చాలా దూరం నడిచాక హనుమాన్ టెంపుల్ వచ్చేసింది. చూడండి ఇటు మనకు లెఫ్ట్ సైడ్లో ఉంది, దియాంగా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది హనుమాన్ టెంపుల్. బోర్డు ఉంది కానీ బోర్డు మీద పెయింట్ అంతా వెళ్ళిపోయింది, ప్రజెంట్ అయితే ఏం లేదు. హనుమాన్ గుడి ఇక్కడ వచ్చేసి పైన శ్రీరామ్ గుడి, కింద హనుమాన్ గుడి. అంటే అరే అక్కడ కూడా హనుమాన్ గుడి ఉండడానికి కాదు చెప్తున్నాను. ఇక్కడ కొంతమంది ఏదో కోరిక కోరుకొని ఇలాంటి బండలు చాలా పెడతారు. చూడండి డిఫరెంట్గా ఒక బండ మీద ఒక్కొక్కటి ఇట్లా పెట్టుకుంటూ వస్తారు. ఇక్కడ చాలా ఉన్నాయి. అంటిది కోసం ఇవన్నీ అవే ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి చూసిన వాళ్ళు, అవన్నీ ఏదో కోరిక కోరుకొని పెట్టుకున్న వాళ్ళే. అంటే ఇక్కడ అట్లా పెట్టినట్టయితే ఏదో కోరిక నిలబెడతాం, మరి సంథింగ్ వేరే ఏమైనా ఉందో నాకు కూడా అంత ఐడియా లేదు. అది మ్యాటర్ వాళ్ళు ఇక్కడ నుంచి కిందికి. కొంచెం స్టెప్స్ స్టార్ట్ అయినాయి కాకపోతే అంత బాగోలేవు, కొంచెం బెటర్ అన్నట్టు. అవి కూడా కొంచెం కూలిపోయి ఉన్నాయి, అంటే కొంచెం ఇటు అటు ఊసిపోయి, అంటే కొన్ని బండలు కొంచెం తొలగిపోయి ఉన్నాయి. ఇక్కడ కొంచెం బెటర్ ఇక్కడ ఉంది. ఇవన్నీ మెట్లే, ఇక్కడ నుంచి కొంచెం అక్క రకం మెట్లు ఉన్నాయి. ఇక మిగతాది అటు పైకి మొత్తం ఇక ఇటు నాకు రైట్ సైడ్లో ఇటు దిక్కు కొంచెం వాటర్ సౌండ్ వినబడుతున్నా, డౌట్ కాడి దిక్కు ఏమైనా వాటర్ ఫాల్ ఇట్లా ఉండవచ్చు చిన్నగా, కానీ అటు పోలేమనుకుంటా. నేను అడుగుతుంటే పోవచ్చు కావచ్చు కానీ మనం అట్లా ట్రై చేయలేదు, అటు పోలేదు. ఒకవేళ నెక్స్ట్ ఏమైనా అటు దిక్కు రూట్ ఉన్నా అంటే చూపిస్తాలో కూడా.
ఫైనల్గా మేము కిందికి వచ్చేసాం. కిందికి వచ్చేసామంటే లాస్ట్ ఎండింగ్, ఇక లాస్ట్ స్టెప్స్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గణపతి విగ్రహం చిన్నగా చూడండి. గణపతి విగ్రహం ఇది కొత్త కట్టారు, లాస్ట్ టైం లేకుండే కొత్త కట్టారు. ఇవన్నీ వరకు దిగి వచ్చిన స్టెప్స్ అండ్ మనం వెళ్ళాల్సింది ఇటు దిక్కు. ఇక్కడ ఆల్రెడీ చాలా బైక్స్ ఉన్నాయి పార్క్ చేసి, మేబీ కొంతమంది ఇటు నుంచి వచ్చినట్టున్నారు, ఇటు నుంచి ఇటు ఎక్కినట్టున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వ్లాగ్ అండ్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ రామగిరి ఖిలా. ఓకే ఫ్రెండ్స్, బాయ్, వి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.